హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐసీఏఆర్లో ఖాళీగా ఉన్నటువంటి 641 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, ఇంకా ఏం క్వాలిఫికేషన్ కూడా మీకు అవసరం లేదు. జస్ట్ మీరు 10th పాస్ అయింటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వేకెన్సీ చూసుకుంటే యూఆర్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 286 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి 61 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 93 వేకెన్సీస్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అలాగే ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 68 వేకెన్సీస్, అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 133 వేకెన్సీస్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. దాంతోపాటుగా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 8 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రిజర్వేషన్ ఫర్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి 6 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి మొత్తం ఉన్నటువంటి 641 వేకెన్సీస్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఏ వేకెన్సీస్ ఉన్నాయని, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆల్రెడీ మీకు చెప్పాను, జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మెట్రికులేషన్ పాస్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ బోర్డు, ఓకే. సో మీరు ఏదైతే బోర్డు చదివి ఉంటారో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత రికగ్నైజేషన్ అని పొంది ఉండాలి. మ్యాక్సిమం అన్ని బోర్డ్స్ కూడా, అన్ని స్కూల్స్ కూడా మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రికగ్నైజేషన్ అనేది, గుర్తింపు అనేది పొంది ఉంటాయి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేది అవుతారు. ఇక ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సిటీస్ అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మీ రాష్ట్రంలోనే, మీ జిల్లాలోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది, అవి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఏజ్ విషయానికి వస్తే, ఏజ్ ఇక్కడ చూడండి, మనకి 18 నుంచి మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అనేది దాటి ఉండాలి. 10 జనవరి 2022 నాటికి ఈ ఏజ్ డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవాలి. అండ్ మ్యాక్సిమం అప్ టు 30 ఇయర్స్ ఎవరైతే ఉంటుందో అప్పటి వరకు కూడా మీరు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే ఐసీఏఆర్లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో వర్క్ చేస్తుంటారో రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళకి 58 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఇది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఇది రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఓబీసీ వాళ్ళు కానీ ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏదైనా అదర్ బెనిఫిట్స్ కానీ పొందాలి అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఫీజ్, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. మనకి యూఆర్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, మళ్ళీ చెప్తున్నాను, అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళు అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు, ఎగ్జామినేషన్ ఫీజు 700 రూపాయలు, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు, మొత్తం 1000 రూపాయలు అనేది వీళ్ళు పే చేయాలి. ఇక ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు ఫీజు పే చేస్తే సరిపోతుంది, ఓకే. సో మిగిలిన వాళ్ళందరూ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజుతో పాటుగా, ఆ ఎగ్జామినేషన్ ఫీజుతో పాటుగా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, ఏ విధంగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. ప్లాన్ ఎగ్జామినేషన్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 క్వశ్చన్స్లో సిలబస్ ఏంటుంటుంది అనేది నేను ఈ వీడియోని మీకు తెలియజేస్తాను. ఇందులో మనకి మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ఓకే. 100 క్వశ్చన్స్ కూడా మనకి ఆబ్జెక్టివ్ నేచర్లోనే ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇచ్చారు సిబిటీలో. యూఆర్, మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే 40% మార్క్స్ అనేది యూఆర్ కేటగిరీ వాళ్ళకి రావాలి. ఎస్సీ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 30% మార్క్స్ అనేది రావాలి. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 25% మార్క్స్ అనేవి తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది, ఓకే. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది, అవి తర్వాత చూసుకోవచ్చు, ఓకే. ఇక్కడ మనకి ఏ విధంగా అప్లై చేయాలనేది మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత లాగిన్ అయ్యి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్స్ అనేవి ఉంటాయి, అంటే కొన్ని షిఫ్ట్లు, మనకి ఎగ్జామినేషన్ అనేది ఒకే షిఫ్ట్లో జరగదు, రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి ఒక 5 to 10 డేస్ వరకు కూడా ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అందులో ఒకరోజుకి 3 షిఫ్ట్లన్నా ఉండొచ్చు లేదా 2 షిఫ్ట్లన్నా ఉండొచ్చు. సో షిఫ్ట్లు ఎంత కఠినంగా క్వశ్చన్ పేపర్ వచ్చింది, ఆ షిఫ్ట్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ తీసుకొని మనకి ఈ నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఫార్ములా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ ఫార్ములా ప్రకారం మనకి నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇక చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వేకెన్సీ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. పోస్ట్ నేను మీకు ఇంకా తెలియజేయలేదు. పోస్ట్ నేమ్ వచ్చి మనకి టెక్నీషియన్ పోస్ట్ అండి. ఐసీఏఆర్లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి టెక్నీషియన్ పోస్టులు ఇవ్వడం అనేది చాలా అరుదుగా వస్తుంటాయి ఇలాంటి నోటిఫికేషన్స్. ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి, మంచి జాబ్స్ ఇవి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మంచి శాలరీస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ICAR ఏదైతే ఉందో దీనికి దేశవ్యాప్తంగా వివిధ రీసెర్చ్ సెంటర్స్ అండ్ వివిధ బ్రాంచెస్ లాగా ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి 64 చోట్ల వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ 64 చోట్లలో ఏదో ఒక చోట మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 22వది హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్లో. అలాగే 25వ వచ్చి మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్. అలాగే 26 వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. ఈ విధంగా మనకి హైదరాబాద్లో, ఇతర ప్రాంతాల్లో కూడా మనకి ఈ ICAR సంబంధించినటువంటి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అక్కడ మీకు జాబ్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్స్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఫ్రెండ్స్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, విజయనగరం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే మీరు మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ కావాలనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకుంటే అందులో ఏదో ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. క్వాలిఫికేషన్ నుంచి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక సిలబస్ విషయానికి వస్తే చూడండి, మనకి ఎగ్జామినేషన్ అనేది మొత్తం 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పటికీ కూడా 1.5 అవర్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. 90 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, సోషల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్. ఈ విధంగా టోటల్ మనకి ఎన్ని 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక క్వశ్చన్ పేపర్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఫర్ సెక్షన్ 1, 2, 3, 4 అన్ని సెక్షన్లకి కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అనేది కొంతమంది డౌట్ అనేది ఉంటుంది. దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఏ. ఈ పోస్ట్లకి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది లేదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో సిలబస్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. జనరల్ నాలెడ్జ్ నుంచి ఏం సిలబస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ నుంచి ఏం సిలబస్, సైన్స్ ఏంటి, సోషల్ సైన్స్ ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఏమేమి టాపిక్స్ అనేవి ఉంటాయనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఈ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఈ జాబ్ వచ్చిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ హ్యావ్ టు అండర్గో 1 ఇయర్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్. OJT అంటారు దీన్ని, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది. ఫస్ట్ మీకు ఈ జాబ్, మీరు ఇప్పుడు ఎగ్జామినేషన్ CBT ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అవుతారు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా మీ పేరు వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే 1 ఇయర్ పాటు మీరు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ట్రైనింగ్లో కూడా మీకు సాలరీస్ అనేవి ఉంటాయి. వన్స్ 1 ఇయర్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని టెక్నీషియన్గా తీసుకోవడం, టెక్నీషియన్ T1గా మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్గా ఈ ICAR తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ ట్రైనింగ్ పీరియడ్లో గన మీ పర్ఫార్మెన్స్ నచ్చకపోతే మరొక 6 నెలల పాటు ట్రైనింగ్ అనేది పొడిగించడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది SC ST క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉండాలి అవన్నీ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఇక్కడ మెన్షన్ చేశారు. అవి ఎవరైనా చూడాలనుకుంటే ఈ PDFs అన్నీ కూడా మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక సాలరీస్ విషయానికి వస్తే బేసిక్ పే మనకి 21,000 నుంచి శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అన్ని అలవెన్స్ అన్నీ కూడా కలుపుకొని మీకు మనకి స్టార్టింగ్లో 35,000 వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.